ముప్పై నిమిషాలలో నొప్పి లేకుండా వేరుకో స్వయం చికిత్స అవేస్ హాస్పిటల్ హైదరాబాద్ నమస్తే వెల్కమ్ టు సుమన్ టీవీ ప్రస్తుతం మనతో పాటు ప్రముఖ జ్యోతిషులు శ్రీకృష్ణ సుధీ గారు ఉన్నారు వారితో మాట్లాడదాం గురుగారు నమస్కారం అండి జనసేన అధినేత పవన్ కళ్యాణ్ వారాహి యాత్రను ప్రారంభించారు సక్సెస్ఫుల్ గా యాత్ర కొనసాగుతోంది వారాహి విజయ యాత్ర అంటూ అయితే శేష జనవాహిని చూస్తున్నాం ప్రతి చోట ఆయన అగ్రెసివ్ గా మాట్లాడుతున్నారు అంతా బాగుంది అయితే ఒకసారి ఆస్ట్రాలజీ పరంగా వారాహి యాత్ర ఎలా ఉండబోతోంది ఎలా ఉంటుంది ఉండలా ఉదృకము కాకతాళకము వారాహి నవరాత్రుల్లో వారాహి గురించి మాట్లాడుతున్నాం గుప్త నవరాత్రులు అంటారు ఇప్పుడు నడిచే నవరాత్రులని శుద్ధ పాఠ్యం నుంచి శుద్ధ దశమి వరకు నవరాత్రులు ఈ వారాహి నవరాత్రులు గుప్త నవరాత్రులు అని కూడా అంటాం అయితే ఇక్కడ వారాహి అంటేనే దండనాయికి అంటే అమ్మవారు శ్రీచక్రం అనేటువంటి సామ్రాజ్యంలో అనే శ్రీచక్ర నగర సామ్రాజ్యంగా లలితా పరమేశ్వరి ఉంటుంది ఆ అమ్మవారికి ఓ పక్కన శ్యామలాదేవి ఇంకో పక్కన వారాహిదేవి శ్యామలా మంత్రిని వారాహి దండనాయకి అంటే ఇప్పుడు పోలీస్ కమిషనర్ అలాంటి పొజిషన్ వారాహి మంత్రులు ఎవరైతే మినిస్టర్స్ ఉన్నారో ఆ మినిస్టర్ పోస్ట్లో వారా శ్యామలాదేవి ఉంటుంది అయితే ప్రధానమైనటువంటి దేవత అమ్మవారు అంటే మనకి శ్రీచక్రం అంటారు గేయచక్ర రథారూఢ మంత్రిని పరిసేవిత కిరిచక్రధారణ దండనాదా పురస్కృత లలిత శాస్త్రంలో కూడా చెప్తాం అంటే గేయ చక్రం అనేది మాట ఒక వశీకరణం దానికి సంబంధించిన దానికి శ్యామలాదేవి చూస్తే ప్రజల్ని వచ్చేసేసి ఒక రకంగా ఆధీనంలో ఉంచుకోవడానికి కానివ్వండి వాళ్ళని నియంత్రించడానికి కానివ్వండి వారాహి శక్తి అని చెప్తాం ఈ వారాహి శక్తి మనకి పురాణంలో కూడా ప్రబలమైన శక్తిగా చెప్తారు కాశీనగరానికి అది దేవత కదా అని చెప్తాం కాలభైరుడు ఎలా అయితే కాపలా ఉంటాడో కాలభైరుడిని నియంత్రించే శక్తి కింద పురం మొత్తం తన ఆధీనంలో ఉంచుకునే కింద వారాహి శక్తి అని ఈ వారాహి శక్తి మీకు గమనిస్తే భారతదేశంలో ప్రాచీనమైన సామ్రాజ్యాలకు చాలా వాటికి ధ్వజంగా వారాహి ఉంది ఈ ధ్వజం ఏంటంటే చాలా వరకు విజయవంతమైన ఫలితాలు ఇచ్చిందని చెప్పాలి దాంతోపాటు ఇక్కడ కొన్ని విషయాలను కనుక గమనించుకుంటే ఆ వాహనానికి ఉన్న నెంబర్ కానివ్వండి ఆ వాహనానికి ఉన్నటువంటి ఎవరైతే పేరుతో ఉందో ఆ వ్యక్తికి ఆ నెంబర్కి ఉండేటువంటి అనుసంధానం కానీ వీటన్నిటిలోనూ కొంతవరకు అనుకూలతలు ఉన్నాయి అంటే చూసే చేసి ఉండొచ్చు వాళ్ళు దాంతోపాటుగా ఏంటంటే సమయం కుదరాలి పరిస్థితులు కలిసి రావాలి కాలం కర్మ కర్మం అంటారు కదా ఆ కాలం కలిసి రావాల్సిన పరిస్థితి అయితే వారాహి ఆయన ప్రారంభించినటువంటి యాత్ర ప్రారంభించిన లక్ష్యం ఎన్నికలు ఆ ఎన్నికలకు ఇంకా చాలా దూరం ఉంది ఇది ఒక్కటే ఫలితాన్ని నిర్ణయిస్తుందని చెప్పలేం కానీ ఆయన పరంగా విజయవంతమైన ఫలితాలు ఆయన ఎమ్మెల్యే కావాలనుకుంటారా అవుతారు అలానే వచ్చేసి ఆయన ఇంకేదైనా ప్రత్యేకమైనటువంటి పదవిని కోరుకుంటే అవుతారు కానీ ఆయనే ప్రధానంగా ముఖ్యమంత్రి కావాలనుకుంటే కొంచెం కష్ట సాధ్యం అని చెప్పచ్చు ఎందుకంటే ఇప్పుడు అడుగుతున్నారు ఆయన ఇక్కడ దీనికి ఈ ఒక్క దీంతో కాకుండా ఆయన కుండలి కూడా విశేషంగా ప్రాధాన్యత వహిస్తుంది మీ దగ్గర యోగం ఉంది ఇవన్నీ దానికి అనుకూలమైనటువంటి సపోర్టివ్గా ఉండేటువంటి పిల్లర్స్ లాంటివి అనుకోవచ్చు సరిపోతున్నాయి వెహికల్ నెంబర్ ఆయనకు అనుకూలమైన నెంబరే తద్వారా మంచి ఫలితమే ఉంటుంది ఎందుకంటే ఆయన దాని వెహికల్ టీఎక్స్ థర్టీన్ ఈఎక్స్ ఎయిట్ త్రీ ఎయిట్ ఫోర్ ఈ వెహికల్ నెంబరు మొత్తం కూడితే వచ్చేసి ఐదు వస్తుంది రెండు మూడు రెండు వచ్చే సంఖ్య వచ్చేసేసి చంద్రుడిది మూడు అంకె గురుడిది రెండు మూడు కలిస్తే వచ్చేటువంటి ఐదు గజకేశ్వర యోగాన్ని ఇచ్చేటువంటి సంఖ్య మూడు అయినా సరే విశేషమైన ఫలితాలు అంటే మూడు రెండు ఇంకా విశేషమైన సంఖ్య కింద విక్రమార్కుడి సంఖ్య కింద చెప్తాం ముప్పై రెండు ముప్పై ఇరవై మూడు అనేది కూడా అలాంటిదే కానివ్వండి ఇంకా కొంచెం ఇంకా బలీయమైనటువంటి యోగాన్ని ఇచ్చేది కింద చెప్పవచ్చు అంటే నిర్ణాయక శక్తిగా మారతారు అనేది ఖచ్చితంగా చెప్పవచ్చు రాబోయేటువంటి రాజకీయాల్లో నిర్ణాయక శక్తిగా మారేటువంటి అవకాశం అయితే ఇక్కడ ఎన్నికలు వచ్చేటువంటి రోజులు ఎప్పుడు వస్తాయి ఎలా వస్తాయి ఇప్పుడు ఒక తెలంగాణ వేరుగా ఆంధ్రప్రదేశ్ వేరుగా ఎన్నికలు జరిగితే ఒక ఫలితం ఉంటుంది కానీ పరిస్థితి చూస్తుంటే రెండు ఎన్నికలు కలిసి వచ్చే విధంగా కనపడుతుంది గతంలో రెండు విడివిడిగా జరిగింది ఇప్పుడు వచ్చే ఎన్నికలు రెండు కలిపి జరపాలనే ప్రయత్నం కనపడుతుంది కొన్ని చోట్ల ఎన్నికలు జరిగేటువంటి పరిస్థితులు ఆ రోజుల యొక్క ప్రాధాన్యత తర్వాత ఎవరితో కలిసి వెళ్తున్నారు దీంతో పాటు ఎందుకంటే ఇప్పుడు ఆయన ఒక్కటి జాతకాన్ని మీద బలంతో ఎన్నికలు రాష్ట్రాన్ని శాసించే స్థాయిగా ఉంటాయంటే అది కొంచెం అతిశయోక్తి అవుతుంది ఆయనది ఒక రకంగా కీలకమైన మేము చెప్పవచ్చు అది కీలకమైన భూమిక వేరే రకంగా ఉపయోగపడుతుంది కానీ ఆయనకు యోగం ఇస్తుందని చెప్పలేము ఆ వ్యక్తి జాతకంలో ఉండేటువంటి నంబర్ కూడా కీలక పాత్ర వహిస్తుంది ఆయనది రెండు సంఖ్య మీరు గమనిస్తే రెండు పది పుట్టినటువంటి గాంధీ గారు దేశానికి స్వాతంత్రం తేవడంలో కీలక భూమికి పోషించారు కానీ ఆయన ఏం పదవి పొందలేదు ఎప్పుడు అలాంటి అలాంటి పరిస్థితిగా పవన్ కళ్యాణ్ గారి జాతకం చెప్పొచ్చు మనం తర్వాత ఎలక్షన్లు జరిగేటువంటి పరిస్థితుల్లో ఉండేటువంటి గ్రహచార గతులు ఇప్పుడు జనసేన పార్టీ ఎలా ఉంటుంది తెలుగుదేశం పార్టీ ఎలా ఉంటుంది అలానే వచ్చేసి వైఎస్ఆర్సీపీ పార్టీ ఎలా ఉంటుంది ఆ పరిస్థితులు డేట్ల ప్రకారం ఆ సంఖ్యలు ఎవరెవరికి అనుకూలమైన ఎవరెవరికి ప్రతికూలంగా ఉంటాయి వాటిని పట్టి మనం ఒక విశ్లేషణకి రావచ్చు కాబట్టి ఇప్పటి వరకు ఇప్పుడున్న పరిస్థితుల ప్రక ప్రకారం చూసుకున్నట్లయితే వారాహితో ఆయన ప్రారంభించినటువంటి యాత్ర విజయవంతం అవుతుంది అది ప్రజల్ని లేదంటే రాజకీయ నాయకుల్ని వివిధ రకాలుగా ప్రభావితం చేస్తుంది అని ఖచ్చితంగా చెప్పవచ్చు అంటే యాత్ర జరగనివ్వము అసలు ఎలా తిరుగుతుందో చూద్దాం వెహికల్ ఇక్కడ అన్నట్టుగా మాట్లాడిన మాటలు కూడా మనం విన్నాం అటు ప్రభుత్వం తరఫు నుంచి కానీ ప్రస్తుతం స్టార్ట్ అయిపోయేదాకా స్టార్ట్ అయ్యింది ఆల్రెడీ గా వెళ్ళేదాకా వచ్చింది అంటే ఇంకా ఏమైనా అడ్డంకులు ఏమైనా వచ్చే అవకాశం ఉందా వారాహికి అని అంటే ఇప్పుడు ఒకటండి ఆయనకి ఆంధ్రప్రదేశ్లో మామూలుగా వెళ్ళిన విపరీతంగా జనాలు వస్తారు ఎందుకంటే ఒక సినీ నాయకుడు సినీ కళా కళాకారుడు కావటం పాటుగా ఆయనకు ఉన్నటువంటి క్రేజ్ వ్యక్తిగతమైనటువంటి ఆ పేరు ప్రఖ్యాతులు అదే రాజకీయ నాయకుడిగా వెళ్ళినప్పుడు దానికి వచ్చేసేసి ఎలాగూ కొన్ని శక్తులు ఆయనతో పాటు ఉండే వ్యక్తుల యొక్క విశేష శ్రమ కూడా ఉంటుంది అందువల్ల వీళ్ళంత బలీయంగా ప్రయత్నిస్తే వాళ్ళంత బలీయంగా మళ్ళీ కొనసాగించాలని ప్రయత్నం చేస్తారు ఎందుకంటే రాజకీయం కానీ అధికారం కానీ ఏ ఒక్కరి సొత్తు కాదు అంతకుముందు అధికారంలో తెలుగుదేశం ఉంది ఇప్పుడు వైఎస్ఆర్సీపీ ఉంది రేపు పొద్దున వేరే వాళ్ళు ఉండొచ్చు లేదంటే వీళ్ళల్లో వేరే ఒకళ్ళైనా కావచ్చు అందువల్ల ఏంటంటే ఎవరి చేతిలో అధికారం ఉంటుంది ఎవరి చేతిలో చేసేసి వాళ్ళు మాట్లాడటం మాట్లాడటం సాధ్యపడుతుంది కానీ దాన్ని అదే ప్రకారంగా చేసి పూర్తిగా ఇబ్బంది పెట్టాలని ప్రయత్నిస్తే ఇంకా పవన్ కళ్యాణ్కి పేరు ప్రఖ్యాతులు కానీ ప్రజల్లో ఒక రకమైన మద్దతు లభించేటువంటి అవకాశం ఉంటాయా విజయవంతమైనటువంటి చెప్పొచ్చు ఎందుకంటే ఆయన జాతకానికి ప్రస్తుతం చాలా అనుకూలమైన కాలం నడుస్తుంది ఈ సంవత్సరం కాలం పాటు మళ్ళీ వచ్చే ఉగాది వరకు కూడా మంచి అనుకూలమైన కాలం ఈ నెంబర్ కూడా వచ్చేసి ఇప్పటికంటే నెక్స్ట్ రాబోయే సంవత్సరాలు ఇంకొంచెం క్రియాశీల్పంగా మారేటువంటి సంఖ్య అని చెప్పొచ్చు ముఖ్యమంత్రి అవుతారానికి అనే దానికి ఇంకా మిగతా చాలా విషయాలు ఉంటాయి దానికి ఆ వ్యక్తిగతమైనటువంటి ఆ పరిస్థితులు కాలం వాటిని బట్టి మాట్లాడుకోవచ్చు కానీ ఇప్పుడే ఖచ్చితంగా మాట్లాడితే యాత్ర కొనసాగుతుందండి కేవలం ఎన్నికలకు సమయం ఉంది కాబట్టి ఆ సమయం తీసుకొని చేస్తున్నారు కానీ ఫలితం అయితే మంచి ఫలితమే రావచ్చు వాళ్ళకి అనుకూలంగా ప్రజల్లో ఆ యొక్క యాత్ర విజయవంతమైన ఫలితాన్ని ఇస్తుందని చెప్పవచ్చు చక్కగా వివరించారు గురుగారు